అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజనా ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల తంతు నానేన శ్రీమతి గారు రచించారు సాయంత్రం నాలుగు దాటబోతున్న ఆ సమయంలో ఎండ నులివెచ్చగా సుకుమారంగా ఉంది ఎత్తుగా ఉన్న కొండల మధ్య నుండి మెల్లగా వయ్యారంగా కదులుతోంది చిన్న రైలు కొండలతో పోటీపడి పెరుగుతున్నామా అనిపించేట్లుగా ఉన్న ఏపుగా ఎత్తుగా బలంగా ఉండి ఆరోగ్యకరమైన వాసనలు వెదజల్లుతున్న యోకలిప్టస్ చెట్లు ఆకాశంతో గొసగుసలు చెబుతున్నాయి ఎటువైపు చూసినా కంటికి అందినంత దూరము నిండి ఉన్న రంగురంగుల పూలు మదికి చెక్కిలిగింతలు పెడుతున్నాయి కాస్త తల వంచి చూస్తే గుండె లయ తప్పేంత భయంకరమైన లోయలు లోయల నుండి పైకి ఎత్తుగా పెరుగుతూ వచ్చిన పేర్లు తెలియని పెద్ద పెద్ద వృక్షాలు వాటిపైన దట్టంగా అల్లుకుని వేలాడుతున్న తీగలు అక్కడక్కడ పొసుపారబోసినట్లుగా అందంగా విరబూసిన అడవి పూల మొక్కలు నాట్యతార నడుముల మిలికలు తిరుగుతూ నురగలు కక్కుతూ వేగంగా కొండల మధ్య నుండి కిందకు దూకుతున్నట్లుగా ప్రవహిస్తున్న జలపాతాలు పోటీలు పడి పరుగులు తీస్తున్న నీలిమబ్బులు వాటిని వెంబడిస్తున్న తెల్లమబ్బులు గర్రలు కట్టుకుని చూపిస్తున్న పట్టుచెరల అందంగా పచ్చగా ఉన్న తేయాకు గుబుర్లు సౌందర్యానికి నిర్వచనంలా భూదేవి కిరీటంలోని వజ్రంలాగా మెరిసిపోతోంది ఊటీ ప్రకృతి కన్య ఊటీ సందర్శనలో చిన్న రైల్లో ప్రయాణించడం ఓ మధురమైన అనుభూతి చిన్న రైలు అంటే అది నిజంగానే చిన్న రైలు దానికి ఐదంటే ఐదే బోగిలుంటాయి పాత ఇంగ్లీషు సినిమాల్లో కనిపించే రైలు బండిలా అందంగా ఉంటుంది ఉదయం పూట పొడుచు పిల్లలు జాగింగ్ చేస్తున్నట్లు మెల్లగా వయ్యారంగా పొరుగులు తీస్తుంటుంది కొండల మధ్య నుండి కిందకు దిగేటప్పుడు పైకెక్కేటప్పుడు జారిపోకుండా రెండు పట్టాల మధ్యలో ఉండే రంపంలాంటి పట్టాకు సైకిల్ చైన్ లాంటి చైన్తో ఆధారంగా పట్టుకుంటూ మెల్లగా కదులుతుంటుంది ఆ సమయంలో ఉయ్యాల ఊగినట్లుగా ముందుకు వెనక్కు ఊగుతుంటే ఆ ఊపుకు ప్రయాణికులు కూడా ఊగిపోతూ పెద్దగా కేకలు వేసుకుంటూ నవ్వుకుంటూ ఆనందిస్తుంటారు రైలు అక్కడక్కడా గుహల మధ్య నుండి వెళుతుంటుంది ఆ సమయంలో చీకటిగా ఉంటుంది లైట్లు వేస్తారు అయినా గోలగోలగా అరిచి నవ్వుతూ గడవ చేస్తుంటారు అందులో పెద్ద చిన్న అనే తారతమ్యాలుండవు అదో అందమైన అల్లరి ఆ బండిలోని రెండో బోగిలో అల్లరి మరీ ఎక్కువగా ఉంది అదో పెద్ద కుటుంబంలా ఉన్నారు పెద్దలు పిల్లలు కలిసి ఇరవై మందికి పైగానే ఉన్నారు చప్పట్లు కేకలు నవ్వులు సందడి సందడి చేస్తున్నారు ఆ బోగిలో ఉన్న ఇతర ప్రయాణికులందరూ ఇంచుమించు వాళ్లనే చూస్తున్నారు అంచాక్షరి మొదలుపెట్టారు పాటలకు అనుగుణంగా చప్పట్లు నవ్వులు కేకలు డ్యాన్సులు కాస్త వెనకాల సీట్లో కిటికీ పక్కగా కూర్చుని పరధ్యాసగా కొండల శిఖరాల్ని లోయల లోతుల్ని పరికిస్తున్న ఆనంది చప్పున తలతిప్పి ఆ పిల్లల వైపు చూసింది ఆ అంత్యాక్షరి ఆనందికి కూడా చాలా ఇష్టమైన ఆట వాళ్ల సందడి ఆ హడావిడి ఆ పిల్లల గొడవ అలా చూస్తుంటే ఆమె మదిలో చిన్ననాటి జ్ఞాపకాలు తెరలు తెరలుగా కదులుతున్నాయి ఆమె పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి తలను కిటికీ అంచుకు ఆనించి కళ్ళు మూసుకుంది ఆనంది కనురెప్పల కింద కొన్ని సంవత్సరాల అడుగున భద్రంగా దాగి ఉన్న అనుభూతుల అలలు మెల్లమెల్లగా కదిలి బయటకొస్తున్నాయి అవి ఆనంది కాలేజీలో చదువుకున్న రోజులు మనిషిగా పుట్టడమనేది భగవంతుడిచ్చిన ఓ గొప్ప వరం అందున విరిసి విరియని గులాబీల అప్పుడప్పుడే దశలో అడుగుపెడుతూ ఆనందంగా ఆడుతూ పాడుతూ స్నేహితుల మధ్య గడుపుతూ చదువుకోవడం ఒక బంగారు దశ ఆ తీపి గుర్తులు జ్ఞాపకాలు మనిషి కాలము కలిసుండే ఓ అద్భుతమైన టానిక్ అనిత ఆనంది ఇందిరా ఈశ్వరి ఉమా ఊహ ఈ ఆరుగురు చాలా స్నేహంగా దగ్గర దగ్గరగా ఉండేవారు ఎక్కడెక్కడో పుట్టి ఎవరికెవరో తెలియకుండానే ఈ హాస్టల్కొచ్చిన అతి తక్కువ కాలంలోనే కలిసిపోయారు ప్రేమగా మసులుకునేవారు ఒకరికొకరు ఆత్మీయంగా ఉండేవారు కుటుంబ సభ్యుల ఆప్యాయతను స్నేహంలో చూసుకునేవారు హాస్టల్లోని అందరూ కలివిడిగా ఉన్న ఈ ఆరుగురు మాత్రం మరీ సన్నిహితంగా ఉండేవారు ఎన్నెన్నో కబుర్లు చెట్ల కింద గుబుర్లు పక్కన వెన్నెల్లో చెటపటారాలుతున్న చినుకుల్లో గదిలో లైబ్రరీలో డైనింగ్ హాల్లో క్లాస్ రూమ్లో ఎక్కడైనా దాదాపు ఆరుగురు కలిసే కనిపించేవారు చదువుల్లో ఆటల్లో డిబేటింగ్లో డ్రాయింగ్లో అన్నింటా పోటీలుగా ఉండేవారు చివరకు చేయడంలో కూడా ముందుగానే ఉండేవారు అలాగే ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ గానీ టూర్స్ గానీ ఏమున్నా వాటిల్లోనూ ఫస్ట్లో నిలబడేవారు ఏదైనా సరే పని అనేది జరగాలంటే వాళ్లకు అప్పగిస్తే మనం నిశ్చింతగా ఉండొచ్చు అని లెక్చరర్స్ కూడా అనుకునేవారు అసలు అందరూ వాళ్లను ఊ అని ఉడికిస్తూ ఉండేవారు ఆ ముద్దు పేరు వాళ్లకు ఆనందంగానే ఉండేది అనిత మలయాళి వాళ్ల నాన్న విజయవాడకు కలెక్టర్గా ఉన్నప్పుడు విజయవాడలోనే చదువుతుండేది ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్లేటప్పుడు అనిత చదువు దెబ్బ తినకుండా ఆమెని ఆ కాలేజీ హాస్టల్లో పెట్టి వెళ్లారు వాళ్లకు అనితొక్కతే కూతురు వదిలి వెళ్లడం కష్టమైనా తప్పనిసరి పరిస్థితే అలా వచ్చింది తల్లిదండ్రుల మనస్సుకు ఎంతో కష్టం కలిగించిన ఆ పరిస్థితి అనితకు ఓ వరమైంది స్నేహంలోని అనురాగం కలిసి బ్రతకడంలోని మాధుర్యం చవిచూస్తోంది ఆనంది అరవపిల్ల ఆమెకు తల్లి తండ్రి చనిపోతే పెద్ద తల్లి దగ్గరకు తీసింది ఆమెకు ఒక్కడే కొడుకు అతను స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ విజయవాడలో ఉంటాడు అలా ఆమె అన్న దగ్గరుండి చదువుతూ కావాలనే ఈ హాస్టల్లో చేరింది ఆమెకు తెలుగు అస్సలు రాదు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటల్ని అర్థం చేసుకుంటోంది ఇందిర అచ్చమైన తెలుగింటి ఆడపడుచు అరవిచ్చిన మొగ్గల రేకులు విచ్చుకుంటూ మంచులో తడుస్తున్న గులాబీలా నాజూగ్గా ఉండే ఇందిర గుడివాడకు దగ్గర్లోని పల్లెటూరులో పుట్టి పెరిగింది హైస్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజీలో చదువుకోవాలనే కోరికని తీర్చుకోవడం కోసం నానమ్మ ద్వారా తండ్రి నొప్పించి ఈ హాస్టల్లో చేరింది ఈశ్వరి విజయవాడలోని పెద్ద వ్యాపారవేత్త కుమార్తె ఉమా విజయవాడకు దగ్గర్లోని నుండి వచ్చింది ఆమె తల్లిదండ్రులు అమెరికాలో ఉండడం వల్ల అమ్మమ్మ తాతగారుల దగ్గరుండి చదువుకుంటోంది ఉమ చాలా చిన్నప్పుడు సుమారు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి తండ్రి ఇంచుమించు ఆరు నెలల తేడాలో అమెరికా వెళ్ళిపోయారు ఉమ అమ్మమ్మ దగ్గరే వచ్చింది సినిమాల్లో వెలంలా ఉమకో మేనమామున్నాడు అతనికి చదువు ఏమాత్రమూ వంటబట్లేదు అలాగని పొలం పని చేయడు యాభై ఏళ్లు దాటిన తండ్రి ఎండలో వానలో పొలానికి వెళ్లి పనులు చేస్తుంటే అతడు మాత్రం కాలవగట్టున గట్టున రామాలయం వరండాల్లోనూ పేకాడుతూ సిగరెట్లు కలుస్తూ చిల్లర వెదవలతో కాలం గడిపేస్తాడు తండ్రి భయపెట్టాడు బ్రతిమలాడాడు లాభం లేకపోయింది తల్లి చచ్చిపోతానని బెదిరించినా ఫలితం కనిపించలేదు ఇహా ఇంకేమీ చేయలేక దొడ్లోని ఆవులకు గేదెలకు గడ్డివేసి మేపినట్లే పాపానికి తిండి పెడదామని నిర్ధారించుకుని అతన్ని అలా వదిలేస్తారు అతడు ఉమని పెళ్లి చేసుకుంటానని ఆరడి పెడుతుంటాడు అది భరించలేకనే ఇక్కడి హాస్టల్లో చేరింది సెలవులొచ్చి ఇంటికి వెళ్లాలంటే చచ్చేంత బెదురు భయం ఊహ సన్నగా పొట్టిగా చామంచాయ్తో చిన్నపిల్లలా ఉండే ఊహ తెలుగువారి అమ్మాయి అయినా పొట్టడం పెరగడం అంతా కర్ణాటక ప్రాంతం అవడం వల్ల కన్నడం పిల్లలాగే ఉంటుంది ఆమెను పదేళ్ల వయసులో చిత్తూరులోని సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు అక్కడ సుమారుగా మూడు వేల మంది దాకా ఎంట్రన్స్ పరీక్ష రాస్తే ఇరవై ఐదు మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అక్కడ లంచాలు సిఫార్సులు అలాంటివేమీ పనిచేయవు ఉత్త సెలక్షన్ సెలెక్షన్ ఉంటుంది అలాంటి చోట ఊహ సెలెక్ట్ అయ్యేసరికి రాయించి చూద్దాం అనుకుని తీసుకువెళ్లిన ఆమె తల్లిదండ్రులకు ఓవైపు సంతోషం మరోవైపు వదిలి వెళ్లాలని దిగులు అలా చిన్న వయసు నుండే హాస్టల్కు అలవాటైపోయిన ఊహ కాలేజీ చదువుకు ఈ హాస్టల్లో చేరింది నేను కేవలం మీ స్నేహం కోసం ఇంత దూరం వచ్చుంటాను థ్యాంక్ గాడ్ అంటుండేది చాకుల చురుగ్గా చలాకీగా ఉండే ఊహ కొంచెం యాసగా మాట్లాడే తెలుగులో నవ్వుతూ నవ్విస్తూ స్నేహితుల మధ్యలో కూడా చిన్నపిల్లలాగే ఉంటుంది మొదటి సంవత్సరమంతా ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ కొత్తదనం వదిలి దగ్గరవడము అర్థం చేసుకుంటూ ఆత్మీయతలను పెంచుకోవడంతో సరిపోయింది ఉమా దూరంగా చెట్టు కింద కూర్చునున్న ఉమని చూసి కాస్త బిగ్గరగా పిలిచింది ఆనంది అప్పుడే గదిలోంచి బయటకొచ్చిన మిత్ర బృందం వరండా అంచున నిలబడిన ఆనందిని దూరంగా చెట్టు కింద ఉన్న ఉమను చూసి ప్రశ్నార్థకంగా సైగ చేశారు తెలియలేదు మూడిగా ఒంటరిగా కూర్చునుంది కొనుక్కొందాం అంటూ ఆనంది అడుగులేస్తుంటే అందరూ అటువైపే కదిలారు కొంచెం దగ్గరగా వెళ్ళాక ఉమా అంటూ పిలిచింది ఊహ ఉలిక్కిపడింది ఉమా విస్తుపోయారు స్నేహితులు ఏమైంది ఉమా ఏంటలా ఉన్నావు ఏం జరిగింది అడగ్గా అడగ్గా ఎప్పటికో చెప్పింది తన గురించి తనకున్న సమస్యలు మేనమామ వేధింపులును అప్పటి వరకు స్నేహంగా ఉండడమేగాని వ్యక్తిగత జీవితాల గురించి కుటుంబ వ్యవహారాల గురించి ప్రస్తావన రాలేదు పోనీ మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోరాదు నవ్వింది ఉమా ఆ నవ్వులో భాషకందని భావాలు అనేకం మనసు నడుమ గడ్డకట్టి ఉన్న లావా కరిగి ప్రవహిస్తోంది ఉమ చెప్పింది అమ్మ అమెరికాలో ఉంది అనుకుంటే ఉంది కాని నేను వెళ్లాలి అనుకుంటే మాత్రం నాకక్కడ అమ్మలేదు నానున్నారు కాని నేనక్కడ ఆశ్రయాన్ని పొందలేను అర్థం కాలేదు ఎవరికీనూ అసలు ఉమ చెప్పింది ఏమిటో తెలియలేదు అయోమయంగా చూశారు ఆకాశపు అంచున ఎర్రగా కనిపిస్తున్న అస్తమయపు సూర్యుని చూస్తూ వస్తున్న సవ్వడిలాగా బలహీనంగా అంది నన్ను గురించి మీకు చెబితే అసహించుకుంటారేమో తల ఉంచుకుని దోషిలా మాట్లాడుతున్న ఉమచేతిని గబుక్కునందుకుని ఆర్తిగా అంది ఆనంది చచ్చా ఎందుకలా అంటావు అసలేంజరిగిందమ్మా ఈశ్వర్ ఎడిగింది క్రమంగా వెలుతురు తగ్గి చీకట్లు అలుముకుంటున్నాయి ఆకాశంలో పక్షులు బారులు తీరి ఎగురుతున్నాయి చెట్ల కింద వరండాలోనూ కూర్చుని చదువుకుంటున్న వాళ్లంతా అక్షరాలు మసగ్గా కనపడుతుంటే పుస్తకాలు మూసి గదుల్లోకి వెళ్ళిపోతున్నారు త్రోబాల్ గ్రౌండ్లోంచి ఇంకా శబ్దాలు వినిపిస్తున్నాయి మెల్లగా చెబుతున్న ఓము మాటల్లో ఒక విధమైన పదును స్పష్టంగా వినిపిస్తోంది అమ్మ నాన్న ఇద్దరూ మెడికల్ కాలేజీలో చదువుతూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారట అమ్మకన్నా నాన్న రెండేళ్లు సీనియరట అమ్మ చదువు కూడా కంప్లీట్ అయ్యేసరికి నేను పుట్టానట అంత దూరాన ఒంటరిగా బిడ్డను పెంచుకోవడం కష్టమనో మరి నాన్న అక్కడ సెటిల్ అవ్వాలి కదా అనో మీద నన్ను అమ్మమ్మ తాతయ్యల దగ్గర వదిలేసి వాళ్ళిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు అప్పటికి నాకు ఊహలు తెలిసే వయసు లేదు నా వయసుకు నాకు తెలిసిన అమ్మ అమ్మమ్మ నాన్న తాతగారు నన్ను అమ్మమ్మ చాలా గారవంగా పెంచింది తాతగారైతే నన్ను మెరికలాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నన్ను మగపిల్లవాళ్లా పెంచారు దాంతో నాకు కొంచెం కొంచెమేమిట్లే బాగా ఎక్కువగానే పెంగితనం అలవాటైంది చాలా పొగరుగా గడుస్తనంగా ఉండేదన్నట ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అనేసేదన్నట ఎవరికి వాళ్ళు అబ్బో దాంతో మనకెందుకులే అనుకున్నట్లు తప్పుకుని వెళ్లిపోయేవారు నాకిప్పటికీ బాగా గుర్తు అందరూ రౌడీ అని పిలిచేవారు మావయ్య ఇప్పటికీ అలాగే పిలుస్తాడు అమ్మమ్మ అప్పుడప్పుడు నన్ను చూసి ఏడుస్తుండేది ఎందుకమ్మా అని అడిగితే కంట్లో నలకపడిందనో తలనొప్పిగా ఉందనో సాకులు చెప్పేది ఆ వయసులో ఆమె చెప్పే కారణాలు సాకులని నిజమైనవి కావని నాకు తెలిసేది కాదు నమ్మేసేదాన్ని ఆమెకు దగ్గరగా వెళ్లి రెండువేళ్లతో ఆమె కన్ను తెరిచి ఊదేదాన్ని అమృతాంజనం రాయనా అమ్మా అంటుంటే దగ్గరగా లాక్కుని ఏడ్చేసేది నాకు ఏడుపొచ్చేసేది నేను ఏడ్చేదాన్ని తాతగారు కోప్పడేవారు అప్పట్లో అవేమీ అర్థమయ్యేవి కావు నాకు ఐదారేళ్లొచ్చాక స్కూల్లో చేరాక అక్కడ జరిగే గొడవలు మరీ అర్థం కాకుండా ఉండేవి నాకంటే కాస్త పెద్దగా ఉండే పిల్లలు నన్ను చూసి హేళనగా విక్రింతగా మీ అమ్మ మంచిది కాదంటా అనేవారు నాతోటి పిల్లలందరూ అది విని నవ్వేవారు అలా అందరూ నన్ను చూసి పరిహాసం చేస్తుంటే నాకుక్రోషం వచ్చేది మా అమ్మ మంచిది మీ అమ్మే మంచిది కాదు అంటూ ఎదురు తిరిగి పోట్లాడేదాన్ని ఒకటి రెండుసార్లు ఆ పోట్లాట మాటలతో ఆగకుండా చేతులతో కొట్టుకునే వరకు వెళ్ళింది మాట మాట పెరిగిపోయి ఇహ కోపాన్ని ఆపుకోలేక ఆ అమ్మాయి జుట్టుపట్టుకుని పీకేశాను దాని వీపు మీద బడబడా కొట్టేశాను అక్కడితో ఆగక దాని లంగా పట్టుకుని పీకి లాగి చింపేశాను ఫలితంగా మాస్టారితో బాగా దెబ్బలు తిన్నాను ఇంటికి వెళ్ళాక ఇవేమీ అమ్మతో చెప్పలేదు అయినా ఏడ్చిన నా ముఖాన్ని దెబ్బలు తిని బొబ్బలు కట్టిన నా చేతుల్ని చూసి అమ్మ ఏడ్చేసింది నాన్న అంటే తాతయ్య స్కూల్కొచ్చి మాస్టార్ని అడిగేశారు జరిగిన గొడవంతా ఇంట్లో తెలిసింది మరి ఏమనుకున్నారో ఏమోగాని అమ్మమ్మ తాతయ్య కలిసి నన్ను తీసుకెళ్లి హాస్టల్లో పడేశారు ఏడ్చాను మొత్తుకున్నాను ఇంకెప్పుడూ ఎవరితోనూ గొడవపడ్నని బ్రతిమిలాడాను తాతయ్య కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాను అమ్మమ్మ తీసుకొచ్చేసింది అంతే అప్పట్నుంచి ఆడరౌడి అనే పేరుపడ్డ నేను పిల్లిలాగా అయిపోయాను స్కూలు పిల్లలు కావాలని ఉడికించేవారు విక్రించేవారు రెచ్చగొట్టేవారు ఏం చేసినా ఎవరేమన్నా విననట్లుగా ప్రవర్తించేదాన్ని కాని మనసులో కోపం అంతులేని కసి అసహ్యం వాళ్లందర్నీ గొలుసులతో కట్టేసి రాళ్లతో కొట్టాలని గోళ్లతో పీకేయాలని ఏదో ఒకరోజున వాళ్లందర్నీ పీకపిసిగి చంపేయాలని ఉద్రేకం ఏమీ చేయలేని అసహాయత నన్ను నేనే తిట్టుకునేదాన్ని ఆ సంఘర్షణలోనే పెరుగుతున్న నాకు వయసొచ్చింది మనసు పెరిగింది విచక్షణాజ్ఞానం తెలుస్తోంది అమ్మా అని పిలుస్తున్న అమ్మ అమ్మమ్మ అని నాన్న తాతయ్య అని తెలిసింది మరమ్మ అమ్మీమైంది ఆమె నెప్పుడూ చూసిన జ్ఞాపకమే లేదు నాన్న అడిగాను అమెరికాలో ఉన్నారు అని చెప్పింది అప్పటికే ఆ సమాధానం చాలాసార్లు వినడం జరిగింది ఎప్పట్లా సరే అనడానికి చిన్నపిల్లను కాను అందుకే అడిగాను ఎప్పుడు రారేమిటి ఉత్తరమైనా రాయరేమి అమ్మమ్మ ఏడ్చేసింది ఆమె ఏడుపు చూసి నేను ఇంకేమీ అడగలేకపోయాను ఇది జరిగిన కొద్ది రోజులకు నాకిప్పటికీ ప్రతి క్షణము ప్రతి చిన్న సంఘటన బాగా గుర్తుంది నేనప్పుడు పదో క్లాస్ చదువుతున్నాను స్కూల్ నుండి ఇంటికొచ్చేసరికి అమ్మమ్మ చాలా హైరాణా పడుతూ వంట చేస్తోంది ఏమిటమ్మా ఏంటంత హడావిడి హడావుడే మరి నవ్వింది అమ్మ ఏమిటి విశేషం కుతూహలంగా అడిగాను మనింటికి వస్తున్నారు వస్తున్నారా వచ్చారా వస్తున్నారు ఊరిస్తున్నట్లుగా చెప్పింది నేను ఆశ్చర్యంగా చూశాను ఎందుకంటే నాకు తెలిసినంతవరకు మా ఇంటికొచ్చిపోయే స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు తప్ప బంధువులంటూ ఎవరూ వచ్చినట్లు గుర్తులేదు అమ్మ ముఖంలోని అలసట అందులోనే మిళితమై ఉన్న ఆనందము చూస్తూ అడిగాను అంత గొప్ప బంధువులు ఎవరమ్మా గొప్ప బంధువులే కాని చేసి కాస్త మంచి బట్టలు వేసుకో మంచి బట్టలు వేసుకోవాలా పిచ్చామ్మమ్మా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాను స్నానం చేశాను అమ్మమ్మ చెప్పినట్లు నేనేమీ కొత్త బట్టలు వేసుకోలేదు బొట్టు పెట్టుకుని జడ వేసుకున్నాను నా హోంవర్క్ చేసుకుంటూ నేను గదిలోనే ఉన్నాను నాకు చిన్నప్పటి నుంచి లెక్కలంటే చాలా ఇష్టం అందులోనూ బండ లెక్కలన్నా పెద్ద లెక్కలన్నా మరీ ఇష్టంగా ఉండేది వాటిని వర్కౌట్ చేసి ఆన్సర్ సాధించడం అదో గొప్ప అనుభూతి ఆ లెక్కలు చేస్తూ నేను నా పరిసరాల్ని మరిచిపోయాను సేపటికి మావయ్య కంఠం పెద్దగా వినిపించి పుస్తకాన్ని అంటుకుపోయిన నా దృష్టిని బయటకు సారించాను మావయ్య అరుస్తున్నాడు ఎవరో వచ్చేది నన్ను కాదని దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా ఒరే అది తల్లిలేని పిల్లరా దానికి పుట్టిల్లు అత్తిళ్ళు ఒకటే చేసి దాని గొంతు కొయ్యబోకు అమ్మమ్మ నచ్చజెబుతోంది ఆమె చెబుతున్న కొద్దీ మామయ్య రెచ్చిపోతున్నాడు గదిలో ఉన్న నేను ఆశ్చర్యపోయాను అప్పటికి పెళ్ళి అనే ఆలోచన లేదు అంత వయసు లేదు ఆ గొడవేంటో అర్థం కాక తెల్లబోయి వింటున్నాను ఇహ దానికి చదువు చాలు ఇంకా చదివితే వాళ్లమ్మలాగా ఒళ్ళు పొగరికి ఎవడతోనూ పోతుంది మావయ్య తిరస్కారానికి నాకు కోపం వచ్చింది అసహ్యంగా అనిపించింది ఒళ్లంతా గొంగలి పురుగులు పోకుతున్నట్టుగా అయింది అప్పుడే నాకు కొత్త విషయం అది కూడా అమ్మమ్మ గురించి నాకు తెలియని విషయం ఏదో దాగుందనే సంగతి తెలిసింది అంతేకాకుండా అదేదో మంచిది కాదు అనేది కూడా అర్థమైంది ఈ రహస్యం తెలుసుకోవాలనే కుతూహలం కూడా కలిగింది అప్పటివరకు మావయ్య అరుపులకు హడావిడికి అసహించుకుంటున్న నేను అవన్నీ మరిచిపోయాను కేవలం అమ్మ జీవితంలో ఉన్న రహస్యం పైగా బలాదురుగా తిరిగే మావయ్య కూడా చులకనగా మాట్లాడడానికి కారణమైన ఆ రహస్యం ఊళ్ళో వాళ్ళు నా వైపు ఆ దోలా చూసే ఆ చూపులకు కారణమైన ఆ రహస్యం అదేదో తెలుసుకోవాలనే తపన నన్ను పెట్టసాగింది గబుక్కున గదిలోంచి బయటకొచ్చాను ఎదురుగా మావయ్య కోపంగా పొగరుగా ఉన్న మావయ్య గడపకు అవతలగా నిలబడి బ్రతిమాలుతున్న ధోరణిలో ఉన్న అమ్మమ్మ ఒక్క క్షణం మావయ్య ముఖంలోకి చూసి నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్లాను నన్ను చూసి ఏమనుకున్నాడో ఏమో మావయ్య మాట్లాడకుండా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ లుంగీ పైకి మడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అమ్మమ్మ క్షణంసేపు బెత్తరపోయినట్లు చూసింది గబుక్కున ముఖ కవళికలను మార్చేసుకుంటూ రాని నవ్వును బలవంతాన పెదవులకు పులుముకుంటూ కొత్తబట్లు వేసుకోలేకపోయావా అని అడిగింది వేసుకుంటాలే వేసుకుంటాలేగాని ఇంకా నీ అవలేదా నేను నా గుండెల్లోని గాని నా రక్తంలోని వేగం గాని నా శరీరంలోని కంపన గాని నా భావోద్రేకాలేవీ కూడా బయటకు రానీయకుండా ఎంతో అడిగాను ఆవిడ తేలిగ్గా శ్వాస వదిలింది అమ్మయ్యా ఈ రభసంత నువ్వు వినలేదన్నమాట అనే భావం స్పష్టంగా తెలిసింది అయిపోయింది ఇదిగో ఈ గిన్నె తీసుకెళ్లి అక్కడ పెట్టి మూతవేయి ఆమె చేతులు కడుక్కుంటూ నా వైపు తిరిగి ఏదో చెప్పబోతోంది నా శరీరంలోని ప్రతి అణువు నన్ను తొందర పెడుతోంది అమ్మమ్మా అన్నాను ఏదో చెప్పాలనుకున్న అమ్మమ్మ గబుక్కున ఆపేసి నన్ను చూస్తూ ఆప్యాయంగా నవ్వింది ఏమిటి అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఎన్నున్నా గొంతు దాటి బయటకు రావడం లేదు నేను బలవంతంగా నవ్వాను ఏమీ లేదు అన్నాను మళ్లీ నవ్వింది అమ్మమ్మ ఆమె చేతులు తుడుచుకుని చేర సవరించుకుంది రెండు చేతులు వెనక్కు పెట్టి జుట్టుముడిని సవరించుకుంటూ హాల్లోకి నడిచింది ఆమె వెనకాలే నేను వెళ్లాను ఓసారి వీధి వరండా వైపు చూసి కుర్చీలు సర్దింది పడున్న కాగితం ముక్కలు ఏరి కిటికీలోంచి బయట సందులో పడేసింది టేబుల్ పైన చంద్రవందరగా ఉన్న పుస్తకాలు సర్దుతోంది ఇహ ఆపుకోలేకపోయాను ఆమె చేతిని పట్టుకుని గదిలోకి లాక్కెళ్లి నా కుర్చీలో కూర్చోబెట్టాను అంతే వేగంగా తలుపులు మూసి లోపల గడియపెట్టాను నా వంక ఆశ్చర్యంగా చూస్తున్న అమ్మమ్మ కాళ్ళ దగ్గరగా కింద నేల మీద కూర్చుని ఆమె ఒడిలో చేతులు పెట్టి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాను అమ్మను గురించి నాకేమీ తెలీదు నువ్వు చెప్పలేదు ఒకటి రెండు సార్లు అడిగితే ఏడ్చేశావు అది చూసి చచ్చిపోయిందేమో అనుకున్నాను అసలు ఆమెని గురిచి ఇంట్లో మాట్లాడుకోగా కూడా నేను వినలేదు అలాంటిది ఈవాళ్ల నేను కొత్త విషయం విన్నాను ఇందాక మామయ్య ఏదో అన్నాడు అదేంటి అమ్మమ్మ సేపు నిర్ఘాంతపోయినట్లు చూసింది నాకే ఆశ్చర్యంగా అనిపించింది అంత ఖచ్చితంగా అడగలనని నేను అనుకోలేదు అడిగేశాను అమ్మమ్మ తేరుకుంది ఏముంది ఏం లేదే సర్దుకోవడానికి ప్రయత్నిస్తోంది నేను ఊరుకోలేదు అలా దబాయించి తీసిపారేకు ఆ విషయం ఏదైనా ఎలాంటిదైనా సరే నువ్వు నాకు చెప్పి తీరాలి అమ్మమ్మ కళ్లల్లోకి నీళ్లొచ్చేశాయి అయినా సరే నేను వెనక్కు తగ్గదలుచుకోలేదు పట్టుదలగా ఆమె ముఖంలోకి చూస్తూ ఆమె బొగ్గలపైకి కారుతున్న నీటిని తుడుస్తూ అడిగాను అమ్మమ్మ ప్లీజ్ నాకు చెప్పవు నువ్వు చిన్నపిల్లవు నాకు చెప్పడానికి చూస్తున్న ఆమె ప్రయత్నాన్ని నేను సాగనివ్వలేదు తల అడ్డంగా తిప్పుతూ మళ్ళీ అడిగాను పర్వాలేదమ్మ నేను మీ పాపాయిని కాదు మావయ్య మాటలు అర్థమైన నాకు నువ్వు చెప్పే విషయాలు అర్థం కాకపోవు చెప్పు అలా అడుగుతున్నప్పుడు నాకు గొంతు వణికింది నా శరీరం ఓ క్షణంపాటు కంపించడం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఆమె దుఃఖం చూస్తుంటే నా ప్రమేయం లేకుండా నా కళ్లలోకి నీళ్లొచ్చేస్తున్నాయి అమ్మమ్మ చెప్పడం ప్రారంభించింది మీ అమ్మ నుండి చాలా గల మనిషి చిన్న తరగతుల దగ్గర నుంచి కూడా చక్కగా చదువుకుంది మంచి మార్కులతో అవుతుంటే మీ తాతగారు నా తల్లిని డాక్టర్ చదివిస్తాను అంటుండేవారు దానికి తగినట్లే మీ మావయ్యకు చదువు మీద ఆసక్తి లేక చెడు స్నేహాలకు లోబడి పిచ్చితిరుగుడు మొదలుపెట్టాడు వాడిని బాగుచేయడం వల్ల కాలేదు భగవంతుని మీద భారం వేసి వాడిని కాలానికి వదిలేశాం మీ అమ్మకు ప్రీ యూనివర్సిటీలో మంచి మార్కులొచ్చాయి మెడికల్ కాలేజీలో సీటు కోసం అప్లికేషన్ వేయించారు సీటు తేలిగ్గానే దొరికింది ఐదు వేలు కట్టాలన్నారు వెనకా ముందు ఆలోచించమని నేను సతాయిస్తున్నా మీ తాతగారు లెక్క చేయలేదు డబ్బు కట్టేసి జాయిన్ చేశారు పుస్తకాలు కొని హాస్టల్లో పెట్టొచ్చేసరికి మీ తాతగారికి బాగానే ఖర్చయింది అయినా అదిగో ఆ పడకుర్చీలో కూర్చుని ఎంత ఖర్చైనా పర్వాలేదు నా కూతుర్ని డాక్టర్ చేస్తాను అది డాక్టర్ అయ్యి పది మందికి ప్రాణదానం చేస్తుంటే ఎంత గర్వంగా ఉంటుంది ఆ డాక్టరు ఈయన కూతురే అని చెప్పుకుంటుంటే ఆ ఆనందం ముందు ఈ ఖర్చులు అప్పులు శ్రమ ఎంత అని మురిసిపోయేవారు మొదట్లో హాస్టల్లో ఉండలేక మమ్మల్ని వదిలి ఉండడం లేక ఇబ్బంది పడింది తర్వాత తర్వాత అలవాటు పడిపోయింది బాగా చదివేది ఆ కాలేజీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది మూడో సంవత్సరంలో అనుకుంటా సెలవులకు వస్తూ వస్తూ ఓ కుర్రాన్ని వెంబడి తీసుకొచ్చి మీ తాతగారికి చూపించింది తను ప్రేమించానని పెళ్లి చేయమని అడిగింది మీ అమ్మ పట్టుదల మొండితనం తెలిసిన మీ తాతగారు ఆ అబ్బాయిని సాదరంగా కూర్చోబెట్టి అతని కుటుంబం గురించి అన్నీ అడిగి తెలుసుకున్నారు ఆ అబ్బాయి ఆ రాత్రి మనింట్లోనే ఉన్నాడు మర్నాడు అతడితో కలిసి మీ తాతగారు అతడి ఊరెళ్ళి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకున్నారు ఆ వేసవిలో పెళ్లి జరిగింది ఆ మరుసటి సంవత్సరం మీ నాన్న చదువు అయిపోయింది ఆయన అమెరికా వెళ్లడానికి పరీక్షలు రాశారు అయ్యారు వెళ్లిపోయారు అప్పటికి నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నావు మీ నాన్నగారు కూడా లేరని మీ అమ్మ గర్భవతి అని మీ తాతగారు నేను కూడా ఆమెని చాలా అపురూపంగా చూసేవాళ్ళం మీ తాతగారు వారానికొకసారి హాస్టల్కి వెళ్లి మీ అమ్మకు కావలసిన మందులు హార్లిక్స్ అన్నీ కొనిచ్చి మంచి చెడు చూస్తుండేవారు మీ నాన్నగారు ఉత్తరాలు రాస్తుండేవారు ఎప్పుడైనా కాస్త ఆలస్యమైందంటే ఇహ మీ అమ్మ చేసే రాద్ధాంతం అంతా ఇంతా కాదు అమ్మమ్మ చెబుతుంటే అవన్నీ నా కళ్ళెదుటే జరుగుతున్న దృశ్యాల్లాగే అనిపించేది ఆమె చెబుతున్న పద్ధతికి నవ్వు కూడా వచ్చింది ముఖ్యంగా మా అమ్మ పట్టుదల వ్యక్తిత్వం నాకు నచ్చాయి నాకు తెలియకుండానే నా కళ్ళల్లోకి మెరుపు నా బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి నా మనసు నిండా ఆవరించుకున్నాయి మా అమ్మా నాన్న నాకు లేరని మంచివాళ్లు కారని ఊళ్ళో వాళ్లు తోటివాళ్ళూ వెకిరించడం చిన్నప్పటినుంచీ జరుగుతోంది అలాంటిది ఇప్పుడు మా అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్లు పైగా అమెరికాలో చదువు సంస్కారం నిండుగా ఉన్న వ్యక్తులు సమాజంలో గుర్తింపు ఉన్నవాళ్లు అదేదో నాకు చాలా క్రెడిట్ ఇచ్చే అనిపించింది బంగారు పతకం అందుకున్నంత సంతోషపడిపోయాను కించిత్ గర్వంగా కూడా అనిపించింది నువ్వు పుట్టావు నిన్ను నా దగ్గర వదిలేసి పరీక్షలు రాయడానికని మీ అమ్మ వెళ్ళింది మీ తాతయ్య గారు నాయనమ్మ వచ్చి చూసి వెళ్లారు మా ఇంట్లో చాలా సంవత్సరాల తర్వాత చిన్నబిడ్డ ఏడుపు వినిపించింది మీ తాతగారు నిన్ను చాలా గారభంగా చూసేవారు నువ్వు నవ్వితే సంగీతం వినిపిస్తోంది అనేవారు ఏడిస్తే మాకు తిట్లు పడేవి దాన్ని జాగ్రత్తగా చూడడం కన్నా ముఖ్యమైన పనులేమిటి నీకు అని చెవాట్లేసేవారు మీ అమ్మ అమెరికా వెళ్లడానికి పరీక్షలు రాసింది వెళ్లే రోజు దగ్గర పడుతున్న కొద్దీ నీ దగ్గర కూర్చుని దిగులుగా బెంగగా చూసుకునేది మీ తాతగారు విక్రించేవారు నీ కూతుర్ని జాగ్రత్తగా నీకు అప్పగించుతాంలే అని హామీ ఇస్తూ నవ్వేవారు కాని ఆ పని చేయనేలేకపోయాం అమ్మమ్మ గొంతు జీరబోయింది కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంది పమిటి చెంగుతో కళ్లద్దాలు తుడుచుకుంటుంటే నేను చాలా ఆసక్తిగా ఆమె ముఖంలోకి చూస్తున్నాను ఏమైంది తర్వాత అమ్మమ్మ దుఃఖానికి కారణమేమిటి ఎందువల్ల నన్ను అపజెప్పలేకపోయారు అడగాలని తొందరపడుతున్నా నా మనసుని ఏదో శక్తి అడ్డం చాపింది అమ్మమ్మే చెబుతోంది అక్కడకు వెళ్ళాక రెండేళ్లు మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారు ఆ తర్వాత జరిగిన వివరాలు నాకంతగా తెలివు కానీ తెలిసిన విషయం మాత్రం మళ్ళీ అమ్మమ్మ మాట్లాడడం ఆపేసింది కింద పెదవిని బిగబెట్టి ఉంచడంలోనే తెలుస్తోంది ఆమె ఎంత బాధను అనుభవిస్తోందో పాత జ్ఞాపకాలన్నీ తవ్వుతుంటే గుండెల్లో దాగిన దుఃఖం ఎంతగా బయటకు తన్నుకొస్తోందో ఏమైందమ్మమ్మ అమ్మకేమైంది మీ అమ్మకేమీ అవలేదమ్మా రాయిలా బాగానే ఉంది మమ్మల్ని నవ్వులు పాల్చేసి జీవచ్చవాల్లా బ్రతకమని శపించింది అది నా కడుపును ఎందుకు పుట్టిందా అని ఏడవని రోజులేదు దేవుడిందికింత కఠిన శిక్ష నాకిచ్చాడు అని తల బాదుకున్నాను ఏ జన్మలో ఎవరికి ఎలాంటి పాపం చేశానో ఈ జన్మలో ఇలా ఒడి అనుకున్నాను నా ముఖాన్ని ఇతరులకు చూపాలంటే సిగ్గుతో చచ్చిపోయేదాన్ని నా కాళ్ళకడ్డం పడే నువ్వే లేకుంటే ఆనాడే నుయ్యోగొయ్యో చూసుకునుండేదాన్ని ఈ ఈనాటి వరకు ఈ గడప దాటి బజార్లో అడుగు పెట్టలేకపోయాను ఒక పెళ్ళి పేరెంటమూ చావు తద్దినము ఏమీ లేవు అమ్మమ్మ మాటలు నన్ను మరింత ఆశ్చర్యంలోకి తోసేశాయి ఇందాకటి మావయ్య మాటలకు ఇప్పుడు అమ్మమ్మ చెబుతోన్న దానికి ఏదో లంకెన్నట్లుగా బోధపడుతోంది రహస్యం రహస్యమేదో ఉంది ఏం జరిగిందమ్మమ్మ అమ్మ ఏం చేసింది అమ్మా లాంటి నీతో అమ్మా అని పిలిపించుకునే అర్హత పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలు ఇంట్లో చెడగొట్టింది ఎక్కడి నుంచి వెళ్ళాక అక్కడ మరో కుటుంబంతో స్నేహం కలిసిందట ఉత్తరాల్లో కూడా వాళ్ళని గురించి రాస్తుండేది ఆ దంపతుల్లో అతడేమో డాక్టరట ఆవిడ అంత పెద్దగా ఏమీ చదువుకోలేదు వాళ్లకో కొడుకు కూడా ఉన్నాడట మీ అమ్మ డ్రైవింగ్ నేర్చుకుని కారు కొనుక్కునే వరకు మీ నాన్నగాని ఆ ఇంకో డాక్టర్ గాని తీసుకెళ్లడం తీసుకురావడం చేస్తుండేవారట మీ అమ్మ పనిచేసే హాస్పిటల్ వేరు మీ నాన్న పనిచేసే హాస్పిటల్ వేరు అవడం కూడా మన దురదృష్టమైంది మరి ఎలా దగ్గరయ్యారో ఏమో ఆ డాక్టర్కు మీ అమ్మకు స్నేహం బాగా ముదిరిపోయింది మీ నాన్న కోపడినా బెదిరించినా లాభం లేకపోయింది ఇహ చేసేది లేక మీ నాన్న మాకు ఉత్తరం రాశాడు మాకు ఏం చేయాలో తోచలేదు మాకు పుట్టునే లేదనుకుంటాం చచ్చిపోయిందనుకుంటాం అంటూ మీ తాతగారు కేకలేశారు నేను ఏడ్చాను వాటితో సమస్య తీరదు కదా మీ నాన్నకు తాతగారు ఉత్తరం రాశారు బాబు నీవు రాసిన ఉత్తరం చూసి చాలా సిగ్గుపడ్డాం అలాంటి పాపిష్టిదాన్ని కన్నందుకు నీకిచ్చి పెళ్లి చేసినందుకు నీ జీవితంలో నీవనుభవిస్తున్న అవమానాలకు అగచాట్లకు కారణమైనందుకు నీ పాదాలంటి క్షమించమని అడగడం కన్నా ఇంకేం చేయగలమో తెలియడం లేదు దానికో ఉన్నదనే సంగతి కూడా మరిచిపోయి ఓ బజారు స్త్రీలా ప్రవర్తిస్తుందని కలలో కూడా ఊహించలేదు నా వైపుగాని నా భార్యవైపుగాని ఇలాంటి దిక్కుమాలిన తప్పుడు పని ఎవరూ చేయలేదు ఇంటి గౌరవాన్ని కన్నవాళ్ల పరువును కట్టుకున్నవాడి ప్రతిష్ట మర్యాదగా ఇంతగా కూల్చేస్తుందని అనుకోలేదు అలాంటి నీచప్పు దానికి దానికెలా వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి నా కూతురు చచ్చిపోయిందనుకుంటాను నువ్వు మగమహారాజువి నీకేం తక్కువ చదువు అందము ఆస్తి ముఖ్యంగా మంచి గుణము చక్కని సంసారము అన్నీ ఉన్న నీవు ఆ విచారం విచారంచొద్దు అసలు దాని గురించిన ఆలోచనలే రానివ్వబోకు నాకు నువ్వు అల్లుడివి కాదు పెద్ద కొడుకువి నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు నీకేది మంచిదనిపిస్తే ఆ మార్గాన్ని ఎన్నుకో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నా ఆశీర్వాదం నీకుంటుంది నీకు చెప్పే అర్హతను పోగొట్టుకున్నవాణ్ణి నీకు నేనేమి సలహా ఇవ్వగలను నువ్వేం చేసినా నాకు ఆనందమే నీ బిడ్డకు మేమే తల్లిదండ్రులమై పెంచుతాము భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణంగానూ నీ జీవితంలో జోక్యం చేసుకోను అంటూ మీ తాతగారు ఉత్తరం రాశారు అదే ఆఖరు ఇక ఆ తర్వాత మీ నాన్న దగ్గర నుండి ఎలాంటి బదులు రాలేదు మీ అమ్మ సరేసరి అంతకు ముందు నుండే ఉత్తరాలు రావడం ఆగిపోయాయి దగ్గర దాపా వెళ్లి చూడాలన్నా మందలించాలన్నా అయ్యే పని కాదు ఏం చేస్తాం ఇంతటితో ఈ భాగం ముగిసింది తిరిగి ఇంకొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం